గాడ్సే యా సో జస్ట్ నా వాచ్ గాడ్సే అండి లైక్ నాకు మంచిగా అనిపించింది ఎందుకంటే ఈరోజు చాలామంది చదువుకున్న మంది చాలామంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్కాలర్షిప్స్ మీద చాలామంది చదువుకొని గ్రాడ్యుయేట్స్ అనేది చాలామంది ఉన్నారు వివిధ స్ట్రీమ్స్లో కావచ్చు మెకానికల్ సమ్ ఏరోనాటికల్ కంప్యూటర్స్ ఎలక్ట్రానిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రీమ్స్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు బట్ ఆ చదువుకున్న దానికి ఇప్పుడు చేసిన దానికి సంబంధమే లేదు సో ఏదో చదువుకొని ఏదో చేయడం దాని గురించి ఒక పాయింట్ తీసుకొని చేశారు బట్ ఇది క్వశ్చన్ చేసే పాయింట్స్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అండి అంటే ఇంతమంది మనకు చిన్న పాస్పోర్ట్ తీసుకోవాలంటేనే వీడి మంచోడా వీడి కండక్ట్ ఏంటి అనేది ఎంక్వైరీ చేస్తారు బట్ ఒక రాజకీయ నాయకుడు 1,000 మందిని రిప్రజెంట్ చేస్తుంటారు లక్షల మంది రిప్రజెంట్ చేస్తుంటారు సో అట్లాంటి రాజ్యాంగాన్ని రిప్రజెంట్ చేసే ఒక రాజకీయ నాయకుడికి ఎన్ని చేసి అంటే వాళ్ళు ఒక నామినేషన్ అప్పుడు ఇచ్చే ఆస్తులు నిజమైన ఆస్తులు లేకుంటే వాళ్ళొక ఒక ఎకరా భూమో లేదా ఒక ఇల్లు లేదా ఒక కారు చెప్తుంటారు బట్ ఈరోజు వాళ్ళకి 1,000 కోట్లు ఆస్తులు అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఇంకొకరు ఉంటారు సో అట్లాంటి వాళ్ళు ఇచ్చిన దానికి ఇప్పుడు చేసిన దానికి సంబంధం అంటే నిజంగా ఉందా వాళ్ళకి 1,000 కోట్లు ఆస్తులు ఎలా వచ్చినాయి అంటే నిజమైన సేవ చేస్తే డబ్బులు ఖర్చు పెట్టాలి కానీ ఎలా వస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు తన దగ్గర ఈరోజు చూస్తే నథింగ్ ఏముండదు బట్ ఉన్న డబ్బులు ఆస్తి ఎంత కరగబెట్టేసి ఎంత కొంత రైతులకి మాఫియాను రుణమాఫియాను లేదా ఇంకొక మాఫియాను ఇస్తూ ఉంటారు బట్ ఇంకొక కొంతమంది ఆ డబ్బులు కూడగట్టుకుంటూ ఉన్నారు సో అటువంటి ఒక వ్యత్యాసాన్ని చూపించే ప్రయత్నం చేశారనిపించింది మూవీలో అంటే ఒక సేవ చేస్తే 1,000 కోట్లు ఎలా ఒక రాజకీయ నాయకుడికి 1,000 కోట్లు ఎలా వస్తున్నాయి అని చెప్పేసి క్వశ్చన్ చేసే మూవీ అనిపించింది.